అధికార టిఆర్ఎస్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్థానం ముగిసినట్లయింది. ఆయన బీజేపీలో చేరటం లాంఛనమే కాగా ఈ నెల 14న ముహూర్తం ఖరారైంది. భూ ఆక్రమణల వివాదంలో చిక్కుకున్న ఈటల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన విషయం తెలిసిందే. గత నెల 1వ తేదీ నుంచి మొదలైన ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. దీంతో ఆయన రాజకీయ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్ని పార్టీల నాయకులు జేఏసీ నేతలను రాజేందర్ కలిసిన సందర్భంగా కొత్తగా పార్టీ పెడతారా, కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారా అన్న చర్చ సాగింది. చివరకు బీజేపీ కీలక నేతలతో భేటీ అయిన ఆయన ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ఆయన స్వగ్రామం కాగా ఇక్కడి నుంచే తన కొత్త ప్రస్థానాన్ని తాజాగా మొదలుపెట్టారు. దీనికి తోడు టీఆర్ఎస్ అగ్రనేతలు సైతం కమలాపూర్ నేతలతో నిత్యం టచ్లో ఉంటూ ఎవరూ కూడా రాజేందర్ వెంట వెళ్లకుండా కట్టడి చేస్తుండటంతో ఉప ఎన్నికలు వస్తే కనుక ఈ మండల కేంద్రమే కార్యక్షేత్రంగా మారనుందని చెప్పొచ్చు. టీఆర్ఎస్ తో 19 ఏళ్ల అనుబంధానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా బీజేపీ కేంద్ర నాయకులతో భేటీ అయిన ఆయన ఆ పార్టీలో చేరటానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో రాజేందర్ కాషాయ కండువా కప్పుకోనున్నారని వెల్లడించాయి.